హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం తెలుగు నాట ఎక్కడ చూసినా వినిపిస్తున్నా ఒకే ఒక్క మాట నారప్ప ఎందుకంటే సున్నితమైన ఒక కథాంశాన్ని కూడా మాస్ పీపుల్ కి రీచ్ అయ్యే విధంగా తీయటంలో సక్సెస్ అయింది చిత్ర యూనిట్ అనుకోవచ్చు ముఖ్యంగా దీంట్లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ అనేది ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు ప్రజెంట్ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చేసిన ఫైట్ మాస్టర్ విజయ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం విజయ్ మాస్టర్ నమస్కారం సో ప్రజెంట్ నారప్ప ట్రెండ్ లో ఉంది ఎక్కడ చూసినా కానీ తమిళ్లో అసురన్ చూసినప్పటికి కూడా తెలుగులో నారప్ప వచ్చేటప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆ క్రేజ్ తగ్గలేదు సో ప్రజెంట్ మీరు సౌత్లో ఉన్న అన్ని లాంగ్వేజెస్కి కావాల్సిన మనిషి కాబట్టి మిమ్మల్ని కొంచెం డిఫికల్ట్గా అడగాల్సి వస్తుంది ఇక్కడ తెలుగులో నారప్ప తమిళ్లో అశరం ఈ రెండిట్లలో ఏది బెస్ట్ అని బయట ఇక్కడ ఇప్పుడు ఎక్కువ ట్రోల్ అవుతుంది మీకు తెలిసినంత వరకు ఏది ది బెస్ట్ అంటారు తప్పకుండా ఫస్ట్ ఆల్ తమిళ్ తీసుొచ్చు కానీ దాన్ని రీమేక్ చేసి ది పెద్ద హిట్ ఇవ్వడం అనేది బెస్ట్ అనేది నా పర్సనల్ ఫీల్ తెలుగులో ది బెస్ట్ అనేది నా పర్సనల్ ఫీల్ నేషనల్ అవార్డుకి వినింగ్ అయిన ఒక సినిమా అసరాన్ సో అలాంటి ఒక సినిమాకి తెలుగులో వర్క్ చేయడానికి అవకాశం వచ్చింది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది మాస్టర్ ఈ అవకాశం ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు సురేష్ ప్రొడక్షన్ కాల్ వచ్చింది ఫస్ట్ వెళ్ళంగానే సురేష్ బాబు గారు మీటింగ్ లో ఉన్నారు డైరెక్టర్ గారు శాం క్యాయుడు కెమెరామెన్ ఆర్ డైరెక్టర్ గాంధీ గారు అందరు బాలాజీ గారు మేనేజర్స్ అందరు ఇలా మూవీ చేస్తున్నామండి ఇలాంటిది పర్టికులర్ ఈ ఫైట్ మీరు చేయాలి అన్నారు ఏ ఫైట్ అండి అని అడిగాను నేను బావి ఫైట్ అండి ఆ బావి ఫైట్ అంటే నాకు బాగా ఇష్టం అది నేను ఆల్రెడీ నేను తమిళ్ చూస్తున్నాను అందువల్ల మంచి ఇది నేను తప్పకుండా చేస్తానండి అని అలా మీటింగ్లో మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది పక్కా సక్సెస్ ఫార్ములా ఓకే అందువల్ల దాని మీద ఎక్కువగా శ్రద్ధ కూడా తీసుకోవాల్సి వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది సినిమా మొత్తం కూడా సీక్వెన్స్ చూసుకుంటే కథ మొత్తం రసవంతంగా మారేది ఆ బావి ఫైట్ దగ్గరే అంత న్యాచురల్గా దాన్ని ఎలా తీయగలిగారు మాస్టర్ అసలుకి అంటే దీనికి ముఖ్యంగా సురేష్ బాబు గారికి డైరెక్ట్ గారికి థ్యాంక్స్ చెప్పాలి సురేష్ బాబు గారు ఫస్ట్ చెప్పిన మాట ఇది రీమేక్ చేస్తున్నాం మాస్టర్ అది పెద్ద హిట్ అయింది అక్కడ కానీ దీంట్లో మనం ఏ సోలో అయితే నమ్మిది వర్క్ చేస్తున్నాం దాన్ని మిస్ చేయకూడదు యాక్షన్లో కూడా అని ఫస్ట్ ఆయన ఇచ్చిన ఒక ఇది నాకు అంటే సురేష్ బాబు గారు అలా అంటున్నారంటే ఎంతో కేర్ తీసుకుంటే తప్ప ఆయన అలా మాట్లాడరు ఎప్పుడు కూడా అలాగే డైరెక్టర్ గారు ఆయన కూడా వెరీ న్యాచురల్ పర్సన్ అంటే ఆయన సినిమాలు కూడా మనం చూసాం చాలా న్యాచురల్గా ఉంటాయి ఆయన కూడా సేమ్ అలాగే సపోర్ట్ చేసి మనకు అలా ఉంటే బాగుంటుంది మాస్టర్ గారు మీరు మీరు చేస్తే బాడీ తప్పకుండా అండి చెప్ దాంతోపాటు వర్క్ చేసిన శాం నాయుడు కెమెరామెన్ అవ్వచ్చు ఆర్ట్ డైరెక్టర్ మన గాంధీ గారు అవ్వచ్చు ఆ నూత్య అంతా అరేంజ్ చేసి అంత సెటప్ అంతా చేసి అవన్నీ మిస్ అవ్వకుండా ఆ కాలో కానీ ఏదో వాటర్ వెళ్ళే రూట్ కానీ ఇవన్నీ అంతా ఒక నేచురల్గా చేయడం అదే మీరు అన్నట్టు అంతా ఇదంతా ఒక టీం వర్క్ దాంతోపాటు మాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు అండ్ డైరెక్టర్ గారు సో డైరెక్టర్ గారు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కథ కుటుంబ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీకాంత్ డైరెక్టర్ బట్ అలాంటి ఒక వ్యక్తి ఇలాంటి సినిమా తీయటానికి సాహసం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఆయనకి నిజంగా ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ని ఒక్కొక్క సీక్వెన్స్ని ఒక్కొక్క సీన్ ఎలా హ్యాండిల్ చేశారు అసలు సినిమాలో కొంచెం టెన్షన్ పడ్డాం వాస్తవంగా అంటే ఆయన చేసిన ప్యాటర్న్ అన్ని వేరుగా ఉండేది ఇదేమో ఇలాంటి ఒక ప్యాటర్ను అనేది అనుకుంటారు తర్వాత ఆయనతో వర్క్ చేయంగా ఆయన చూ తీసే విధానం ఆయన డిస్కస్ చేసే విధానం చూస్తుంటే తను థౌజండ్ పర్సెంట్ తను న్యాయం చేస్తారని అనిపించింది మాకన్నా ముందు హీరో గారు నమ్మారు ఆయన్ని మేము టెక్నీషియన్స్ని హీరో గారు నమ్మారు అలాగే సురేష్ బాబు గారు వాళ్ళు నమ్మిన తర్వాత మేము ఆయనతో కలిసి వర్క్ చేయడం జరిగింది అందులో ఈ మూవీకి యాప్ట్ డైరెక్టర్ గారు నో డౌట్ సో ఒక ఫైట్ మాస్టర్గా కాకుండా ఎస్పెషల్లీ నారప్ప ఫైట్ మాస్టర్గా కాకుండా ఒక కామన్ మ్యాన్గా సినిమా చూసిన ఒక ఆడియన్గా చెప్పండి సో ఫైట్ సీక్వెన్స్లో ముఖ్యంగా ధనుష్ని మించి చేశారు వెంకటేష్ గారు అని ట్రోల్ అవుతుంది ఎక్కువ మీకేమనిపించింది తప్పకుండా అండి అది అంటే అదే నాకు అన్నట్టు నేను ఇది ఆల్రెడీ పెద్ద హిట్ అయిన మూవీ రీమేక్ చేస్తాం అది అది మోర్ ఛాలెంజింగ్ కదా ధనుష్ గారికిను ఆయన ఏజ్కిను ఇలా వెంకటేష్ బాబు గారి ఏజ్కి కూడా చాలా ఇది ఉంది కానీ ఆయన అంత ఒక డెడికేషన్గా చెప్పులేసుకోకుండా బోర్లు పడిపోయి ఇవన్నీ సీన్స్ అని చూస్తే చాలా బాధేసింది మాకు అందరికీ అంటే యాజ్ కానీ చెప్తున్నాను నేను అంటే అంత ఒక ఇన్వాల్వ్డ్గా ఆ వాటర్లో అవ్వచ్చు ఆ లొకేషన్స్లో ఆయన నడుచుకుని వెళ్ళిన విధానం అవ్వచ్చు ఆ నైట్ అంటే ఆయన పనిచేసిన విధానం ఆ కింద కూర్చోవడం అవ్వచ్చు అని చాలా కష్టపడి అంటే ఆ డెడికేషన్ లేకపోతే అయితే రాదు దండలు బట్టీ ఆఫ్ అది అందువల్ల నాకు పర్సనల్గా వెంకటేష్ బాబు గారు ది బెస్ట్ అంటే అంత ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు కాబట్టి నేను తప్పకుండా వెంకటేష్ గారు ది బెస్ట్ అంటారు వెంకటేష్ గారితో ఎన్నో సినిమాలు చేశారు ఇంత ముందు కూడా మీరు ది బెస్ట్ రీమేక్ సినిమాల్లో మాక్సిమం మీరు వెంకటేష్ గారు సినిమా చేస్తున్నారు మాస్టర్ నిజంగా ఈ సినిమా చూసేటప్పుడు ఒక ఆడియన్ గా బాగా ఎమోషనల్ వెంకటేష్ గారిని చూసి కల్లమ్మ నీళ్లు వచ్చేసిన సీన్ అంటే ఏం చెప్తారు మీరు ఇలాంటి మూవీ వెంకటేష్ బాబు గారు చేస్తున్నారు అనగా నా గెటప్ అన్ని చూసి షాక్ అయిపోయాం అలాంటివి మేము అక్కడే సరెండర్ ఆయన కంటే అంత ఒక ఇన్వాల్వ్డ్గా అది ఏమి మిస్ అవ్వకుండా ఆయన అంత ఆ గడ్డం గడ్డం పెంచుకొని ఆయన ఎన్ని రోజులు అలా ఉన్నారో కానీ నిజంగా ఆయన ఆయన ఎవ్రీడే లొకేషన్లో చూసినప్పుడు అంతా బాధపడేవాళ్ళం మూవీ చూసిన తర్వాత ఇంకా ఎక్కువగా బాధపడ్డాం అంటే అలా చాలా మెంబర్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి అలాగా పైగా ఆయనకి ఎక్కువగా లేడీస్ ఫాలోయింగ్ కూడా బాగుంటుంది ఫ్యామిలీస్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు వెంకట బాబు కరెక్ట్ అంత ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని చూసే సినిమా కానీ ఈ టైంలో ఇలాంటి టైంలో అలాంటి మూవీ చేసి ఆయన ఇంతమందిని ఏడిపించి ఇంతమందిని ఆకర్షించారంటే నిజంగా ఎన్నిసార్లు ఏడ్చావా అనేది నేను అనకూడదు ఫ్యామిలీస్ అన్ని చాలా బాధపడ్డాయి ఆయన అంటే ఇంట్లో అమ్మ ఏడ్చేసే అయ్యో బాగా బాగా అంటే అందరికీ అంత ఇష్టమైన వ్యక్తి ఆయన పైగా ఆయన క్యారెక్టర్లోనే ఉన్నారు ఆయన ఎక్కడా బయట రాలేదు అందులో ప్రతి ఒక్కరూ ఏడవలసింది అది ఎన్నిసార్లు లేట్ నేను కాదు చూసిన కొన్ని కొన్ని సందర్భాలంతా ఆయన కొన్ని దగ్గర ఏం చేయలేని దీంట్లో ఉంటారు ఇళ్ళు మాట్లాడతారు ఆళ్ళు మాట్లాడు ఇవన్నీ ఆయన డీల్ చేసి విధానం ఆఫ్ వెంకటేష్ బాబు గారికి అంత సో ఎన్నో ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి ఒక మంచి రాపో ఉంది మంచి జర్నీ ఉంది చాలా సినిమాలు వర్క్ చేసి ఉన్నారు సో ఎస్పెషల్లీ వెంకటేష్ గారితో మీకున్న మంచి అనుబంధం అంటే ఏం చెప్తారు పేషెన్స్గా ఉంటారు ఆయన బాగా ఆయన డెడికేషన్ ఒకటి పలకరించే విధానం అంటే ఒక ముప్పై ఏళ్ళ పైన నుంచి నేను నన్ను ఆయన చూస్తూనే ఉన్నారు నేను ఇలాగనే ఉన్నాను ఆయన ఎప్పుడు ఏం పలకరించి ఏమి బాగున్నావు ఆ విధానం ఒకటి చాలా బాగా నచ్చుద్ది అంటే అందరితో అలాగే ఉంటారు ఆయన ఆయన చూసి ఆ ప్రజెంట్నెస్ అది చాలా ఇష్టం నాకు ఆయన చూసి చాలా నేర్చుకున్న మెడిటేషన్ అవ్వచ్చు ఆయన చేసే యోగా అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా ఆయన ఇలా చేస్తే బాగుంటుంది ఇలా ఇంకా ఫర్దర్గా ఇలానే ఉంటే బెటర్ కదా అనేది కూడా మాకు ఈ ఈ కరోనా టైంలో కూడా ఎన్నోసార్లు కలిసినప్పుడంతా ఇదే చెప్పేవారు ఈ షూటింగ్ కూడా ఈ కరోనా టైంలో ఎంత కేర్గా చేసామంటే సురేష్ బాబు వెయ్యి జాగ్రత్తలు చెప్పేవారు అంటే ప్రతి ఒక్కరికి శానిటైజర్ అవ్వాలి థీమ్ ఎంత తక్కువ ఉంటే బెటర్ ఎలా చేస్తారో చేయండి ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంత కేర్ తీసుకొని ప్రతి ఒక్క స్టాఫ్కి అందరికీ అంత కేర్ తీసుకొని షూటింగ్ జరిగేటప్పుడు బాబు వచ్చినప్పుడు ఆయన ఎలాగో ఉంటారు లేనప్పుడు ఈవినింగ్ అందరం కూర్చొని కాల్ మాట్లాడేవాళ్ళం ఇలా బాబు గారు షూటింగ్ సూపర్ బాగుంది అందరం బాగున్నాం అంటే ప్లాట్ ఆఫ్ అవుట్డోర్స్ చేయాల్సి వచ్చింది అందువల్ల ఇవన్నీ కేర్ తీసుకున్నారు పైగా అలాగే వెంకటేష్ బాబు గారు కూడా ఏంటంటే అందరితో కలిసి ఆ చిన్న యాక్టర్ అని కాదు చిన్న టెక్నీషియన్ అని కాదు పెద్ద అందరితో కలిసి మెలుగా అలాగే పని చేయించే ఒక విధానం ఆయనకు బాగా తెలుసు అది అందువల్ల ఆయనతో ప్రొడ్యూసర్స్ కొడుకు కదా ఏమైనా కానివ్వండి కానీ గ్రేట్ పర్సన్ ఆయన అందరు